2017 बाहुबली तो इंडियन सिनेमा चरित्रने मार्चेसाडु रेबल स्टार प्रभास। इप्पुडु इंडियन सिनेमा चरित्र अंटे बाहुबली की मुंदु बाहुबली की तर्वात अने विधंगा उंदि। मरि तानु रिकॉर्ड नि तानु बदलु कोट्टुकोवडानिकि रेबल स्टार प्रभास सलार तो मन मुंदुकु राबोतुन्नाडु। मरि इप्पुडु सलार रिलीज अयिक इप्पुडु इंडियन सिनेमा चरित्रलो सलार्कु मुंदु सलार तर्वात अने विधंगा हिपोरिया क्रियेट चेस्तारंटे अतिशयोक्ति कादु। ఇక విషయం పక్కన పెడితే సలార్ ట్రైలర్ 99.9% అందరికి కూడా నచ్చింది. మిగిలిన 0.009% మందికి కొంత నిరుత్సాహం కనబడింది. అది ఎందుకంటే రెబల్ స్టార్ ప్రభాస్ 2:18 తర్వాత కనిపించాడు. సలార్ ట్రైలర్లో ప్రభాస్ కంటే కూడా మిగిలిన వారు ఎక్కువ ఉన్నారు, వాళ్ళ చుట్టూనే కథ ఉంది అనే విధంగా నిరుత్సాహపడ్డారు. కానీ మిగిలిన ప్రశాంత్ నీల్ ఏమైనా బిచ్చోడు అనుకున్నారా? ప్రశాంత్ నీల్ మైండ్లో వేరేది ఉంది. అదేమిటంటే ఈ సలార్ మూవీ నుండి రెండో ట్రైలర్ అనేది వస్తుందన్నమాట. అది 16 డిసెంబర్ సినిమా ఇంకా వారం రోజులు ఉందనగా వస్తుంది. మరి ఆ ట్రైలర్లో ఫుల్ యాక్షన్ ఎపిసోడ్తో నింపేశాడు. మరి ఆ ట్రైలర్లో ఫుల్గా రెబల్ స్టార్ ప్రభాస్ డైలాగ్స్తో ఎమోషన్స్ అండ్ యాక్షన్స్తో కనిపిస్తాడనమాట. అప్పుడు కామెంట్ చేసిన ప్రతి నోరు కూడా మూసుకుపోద్దని చెప్పవచ్చు. అలాగే సలార్ నుండి ఫస్ట్ సింగిల్ కూడా వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఆ విషయం పక్కన పెడితే అప్పుడే అడ్వాన్స్ బుకింగ్స్ అనేవి ఓవర్సీస్లో స్టార్ట్ అయిపోయాయి. మనకైతే 15వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి, కానీ ఓవర్సీస్లో మాత్రం అడ్వాన్స్ బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. 1 మిలియన్కు దగ్గరగా కూడా వెళ్తుందని చెప్పవచ్చు బుకింగ్స్. ఇక ప్రమోషన్స్ అయితే హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయని చెప్పవచ్చు భయ్య. మామూలుగా లేదు ప్రమోషన్స్ మాత్రం. ఎక్కడ చూసినా సరే సలార్ ఫేవరే, అదనమాట మ్యాటర్. ఇంకో మంచి తరుణమైన విషయం ఏంటంటే డంకీ వర్సెస్ సలార్ ఉంటుంది అనుకున్నారు చాలామంది, కానీ సలార్ దూకుడికి డంకీ కూడా వెనక్కు తగ్గుతుందని చెప్పవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో అయితే డంకీ రిలీజ్ అవుతుందని మేకర్సే అనౌన్స్ చేశారు. కేవలం హిందీలో అండ్ ఓవర్సీస్లో మాత్రమే రిలీజ్ అవుతుంది. అది కూడా హిరణి ఈ సినిమాపై అంత కాన్ఫిడెంట్గా లేనట్టుగా తెలుస్తుంది. అంటే సలార్కు ఎదురెళ్ళటం వాళ్ళకు కూడా కొంచెం భయంగా ఉందని మనకు సమాచారం అనేది అందుతుందన్నమాట. ఇక ఏది ఏమైనప్పటికీ సలార్పై మాత్రం ఫుల్ పాజిటివ్ వైబ్స్ అనేవి అందరిలో ఉన్నాయని చెప్పవచ్చు. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ మీద లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.